హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజునాథ్ డెకరేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో వరలక్ష్మీ రథం వీడియోస్, డెకరేషన్స్ వీడియోస్ అన్నీ కూడా ఇప్పుడు శ్రావణ శుక్రవారం జరుగుతున్నాయి కదా, మీరు కూడా డెకరేషన్ చేసుకోవాలి ఇంట్లో అనుకుంటే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్. ఇది మన డాక్టర్ బాబు నిరుపమ్ గారు ఇంట్లోది. యాక్చువల్గా మంజుల నిరుపమ్ అనే ఛానల్లో కూడా, వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో కూడా ఇదంతా చాలా నీట్గా చక్కగా చూపిస్తారు. వీలైతే అది కూడా చూడండి. ఇది నేను ఓన్లీ డెకరేషన్ వర్క్ మాత్రమే చూపించాను. ఇది నిరుపమ్ గారి వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఇంట్లో వరలక్ష్మీ రథం జరిగింది కదా, అప్పుడు మనం చేసాం, డెకరేషన్ చేసాం. యాక్చువల్గా హీరో గారి దగ్గర ఉండి అన్నీ కూడా అమ్మవారిని రెడీ చేపిస్తున్నారు. చూసారా, పూజ కోసం అందరూ కూడా దేవుడి దగ్గర చక్కగా టైం కేటాయించి చేసుకుంటే ఎంతో అంత బాగుంటుంది. చూడండి, చాలా బాగుంటుంది కదా. మీరు ఎలా చేసుకున్నారు మీ ఇంట్లో, వీలైతే నాకు కామెంట్స్లో పెట్టండి. ఇన్ కేస్ మీకు ఏదైనా డెకరేషన్స్ టిప్స్ కావాలన్నా, ఇంకేమైనా డెకరేషన్ ఫొటోస్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి. చక్కగా మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఫొటోస్ మీకు పెడతాను నేను. అవసరమైతే మేమే వచ్చి మీ దగ్గర చేస్తాం. ఎవరైతే కామెంట్ చేస్తారో, ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో, వాళ్ళకి ఖచ్చితంగా డెకరేషన్ చేస్తాం. చాలా చాలా మంది సెలబ్రిటీస్ హౌసెస్లో చేసినవి ఇవన్నీ కూడా. ఇది షూటింగ్ అనమాట. ముక్కు పొడుక అనే సీరియల్ ఉంది కదా, ముక్కు పొడుక అనే సీరియల్లో వరలక్ష్మీ రథం టెంపుల్లో జరుగుతుంది. ఆ టెంపుల్లో జరిగేటప్పుడు చేసిన డెకరేషన్. వీలైతే మీరు ముక్కు పొడుక సీరియల్ చూసే వాళ్ళైతే డెఫినెట్గా మీరు ఇది చూసింటారు. చూసారా బాగుందా? ఇన్ కేస్ బాగుంటే లైక్ చేయండి. ఇదిగోండి లోటోస్ ఎంత బాగున్నాయో. ఇది ఎన్టీవీలో భక్తి టీవీది అనమాట, భక్తి టీవీలో వచ్చింది. యాక్చువల్ భక్తి టీవీలో రెగ్యులర్గా చేస్తాం కదా ఆ డెకరేషన్. చూస్తారా అమ్మవారి పైన గొడుగు ఎంత బాగుందో. మీరు కూడా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకోవాలి అనుకుంటే చాలా రకాలుగా చేసుకోవచ్చు. మీరే సొంతంగా కూడా చూసుకోవచ్చు. ఇది రాఖీ పూర్ణిమ అనే సీరియల్ది. ఆ సీరియల్లో కూడా వరలక్ష్మీ రథందే. ఇలా చాలా చాలా షూటింగ్స్వి ఉన్నాయి. అన్నీ పెట్టకపోయినా కొన్ని అయితే మీకు తప్పకుండా చూపిస్తున్నాను. షూటింగ్స్ వీడియోస్ ఏవి పెట్టట్లేదు కానీ ఓన్లీ డెకరేషన్ వరకు పెడుతున్నాను. మీరు కూడా డిఫరెంట్గా చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేస్తే మనకు రాది, రానిది అనేది ఏది ఉండదండి. ఏదైనా ఒక రెండు సార్లు ట్రై చేస్తే తప్పకుండా వచ్చేస్తుంది. ఇది షూటింగ్స్లోది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.